हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल भीमवरम वरुचुलु। ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नारो तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि। इवाळ नेनु तीसुकोच्चिन रेसिपी वेज बिर्यानी एला तयारु चेसुकोवालो चूद्दाम, अलागे मश्रूम ग्रेवी कर्री एला तयारु चेसुकोवालो चूद्दाम। मुंदुगा प्रासेस लोकि वेल्लिपोदाम। मुंदुगा स्टव वेलिगिंचुकोनि वेडल्पाटि गिन्ने पेट्टुकोवालि। इंदुलो 1 टेबल स्पून घी याड चेसुकुंदाम। टेबल स्पून ऑयल ऐड रेंडु बिर्यानी आकल ऐड दालचीनी चेक्क मुक्क स्टार अनीस ऐड नालुगु लवंगालु ओक इलायची पदि मिरियाल ऐड सन्नगा कट चेसुकुन्न क्यारेट ऐड चेसुकुन्नाम। రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం। సన్నగా కట్ చేసుకున్న నాలుగు బీన్స్ యాడ్ చేసుకుందాం। ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం। సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుందాం। కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుందాం। ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక బంగాళ దుంప యాడ్ చేసుకుందాం। ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం। సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటో యాడ్ చేసుకుందాం। ఇలా ఫ్రై అవుతున్న దానిలో 3 ग्लासेस वाटर ऐड चेसुकुंदाम। 1½ ग्लास बियम तीसुकोवाली। 1½ ग्लास बियम की 3 ग्लासेस वाटर तीसुकोवाली। इप्पुडु इंदुलो वाटर ऐड चेसुकुंदाम। वाटर ऐड चेसुकुन्नाम कदा, रुचिकि सरिपड़ा साल्ट ऐड चेसुकुंदाम। हाफ टेबल स्पून कसूरी मेथी ऐड चेसुकुंदाम। ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ వాటర్ అంతా బాయిల్ అవుతుంది, మూత పెట్టుకుందాం। ఇలా బాయిల్ అవుతున్న వాటర్ లో salt కరెక్ట్ గా చెక్ చేసుకోండి। ఇప్పుడు మనం 1 కప్ మిల్ మేకర్ యాడ్ చేసుకుందాం। వాష్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకుందాం। మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం। మీడియం హీట్ లో పెట్టుకొని 20 నిమిషస్ కుక్ చేసి ఈ లోపు మనం మష్రూమ్ కర్రీ రెడీ చేసుకుందాం। ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఒక దాల్చిన చెక్క ముక్క, రెండు లవంగాలు యాడ్ చేసుకోవాలి। ఒక బిర్యానీ ఆకు కట్ చేసి యాడ్ చేసుకుందాం। ఫ్రై అవుతున్నాయి కదా, సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్, రెండు పచ్చి మిరపకాయలు యాడ్ చేసుకుందాం। పావ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం। వన్ టీ స్పూన్ salt యాడ్ చేసుకుందాం। ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, సన్నగా కట్ చేసుకున్న రెండు టొమాటోలు యాడ్ చేసుకుందాం। ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి। ఒక 10 నుంచి 15 వరకు కాజు పల్కులు యాడ్ చేసుకుందాం। ఇవి కూడా ఫ్రై చేసుకుందాం। ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులోనే ఒక పెద్ద కప్ తో మష్రూమ్ ముక్కలు యాడ్ చేసుకుందాం। ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం। 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం। 1/2 టీ స్పూన్ salt యాడ్ చేసుకుందాం। ఇందాక మనం ఆనియన్స్ కి సరిపడా మాత్రమే యాడ్ చేసుకున్నాం, ఇప్పుడు కర్రీకి సరిపడా యాడ్ చేసుకుందాం। ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం। వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 2 నిమిషస్ కుక్ చేసుకుందాం। బిర్యానీ కుక్ అయిందో లేదో చూసుకుందాం।
बिर्यानी रेडी अयिपोयिंदी स्टव ऑफ चेसुकुंदाम पै नुंचि कोद्दिगा कोत्तिमीर याड चेसुकुंदाम मूत तीसुकोनि चेक चेसुकुंदाम कर्री कुक अयिंदो लेदो ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది కదా కర్రీ కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం పై నుంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం హెవీ మసాలాలు ఏమి వేయకపోయినా సరే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ బిర్యానీలోకి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూడడానికే లుక్ ఎంత బాగుంది కదా టేస్ట్ ఇంకా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వెజ్ బిర్యానీ విత్ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరం వారి రుచులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్